ప్రిన్సిపల్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పందండి వీరందరికీ కూడా ఒక సెప్టెంబర్ నెల పదిహేనో తేదీ దాటిన తర్వాత ఖాతాలో వరుసగా పథకాలు అయితే పడబోతున్నాయండి వరుసగా ఏ ఏ పథకాల డబ్బులు డ్వాక్రా మహిళ ఖాతాలో పడబోతున్నాయి ఈ యొక్క పథకాలు మీరు పొందాలంటే మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటి అదేవిధంగా ఈ యొక్క పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఈ యొక్క రూల్స్ని అయితే తీసుకొస్తుందండి ఏ రూల్స్ని కొత్తగా తీసుకొస్తుంది ఈ యొక్క రూల్స్ అయితే కంపల్సరీ మీరు అయితే పాటించాల్సి అయితే ఉంటుందండి ఆ పాటించాల్సి ఆ పాటించాల్సి ఏ రూల్స్ మీరు పాటించాలి అనేది కూడా వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయద్దు డ్వాక్రా మహిళలు ఎవరైతే మొదటిసారి మన ఛానల్ విజిట్ చేశారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళ అందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పెద్దపేట అయితే వేస్తుందండి వీరందరికీ కూడా పలు పథకాలు అయితే సెప్టెంబర్ పదిహేనో తేదీ పైన అయితే తీసుకురాబోతున్నట్లయితే ఇక్కడ పేర్కొంటున్నారండి ముఖ్యంగా డ్వాక్రా మహిళ అందరికీ కూడా వర్తించేలాగా ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మనకి అమలు చేసేందుకైతే కార్యాచరణ అయితే చేపడుతుందండి ఇక ఈ యొక్క పథకం ద్వారా ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అదేవిధంగా ఓసీల్లోని అగ్నవర్ణ పేదలు వీరందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా ప్రతీ నెల కూడా పదిహేను వందలైతే ఖాతాలు అయితే జమ చేసేందుకైతే ఏర్పాట్లు అయితే చేస్తుందండి ఇక ఈ యొక్క పథకం ద్వారా పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఏజ్ ఉన్న మహిళలందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందలు అయితే జంప్ చేసేందుకైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ అయితే చేపడుతుందండి ఇక ఈ యొక్క పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రూల్స్ అయితే కొత్త రూల్స్ అయితే తీసుకొస్తుందండి ఇక ఈ యొక్క పథకం డబ్బులు మీరు పొందాలంటే ఖచ్చితంగా కొన్ని డాక్యుమెంట్స్ అయితే ముందుగానే రెడీ చేసుకుని పెట్టుకోవాలి అదేవిధంగా ఈ రూల్స్ కూడా కంపల్సరీ మీరైతే పాటించాల్సి అయితే ఉంటుందండి ఏంట అనేది వివరంగా వీడియోలో తెలుసుకుందాం సో ముఖ్యంగా ఈ యొక్క ఆడబిడ్డ అనేది పథకం పొందాలంటే కనుక మీరైతే ఏపీ వాసులు అయితే అయ్యి ఉండాలండి అదేవిధంగా మీకున్నటువంటి ఆధార్ కార్డులో పర్ఫెక్ట్గా డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉండాలి అంటే మీకు కరెక్ట్ ఏజ్ అనేది చూపిస్తూ ఉండాలండి ఇక దానికి ఫోన్ నెంబర్ అనేది కూడా లింక్ అయితే అయి ఉండాలండి ఇక చాలామంది ఆధార్ కార్డులో మనకి డేట్ ఆఫ్ బర్త్ అయితే అప్డేట్ అయితే చేసుకోకుండా ఉంటారండి అలాంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా డేట్ ఆఫ్ బర్త్ అయితే అప్డేట్ అయితే చేసుకుని పెట్టుకోవాల్సి అయితే ఉంటుందండి ఇక ప్రజెంట్ ఆధార్ అప్డేట్ కూడా ఫ్రీగానే చేస్తున్నారు సో కాబట్టి ఈ యొక్క ఆధార్ కార్డ్ అప్డేట్ అనేది ఎవరన్నా చేయించుకోలేదంటే కనుక చేయించుకోండి ఇక రాష్ట్రంలో ఈ యొక్క పథకం కోసం ఆధార్ కార్డుతో పాటు తప్పకుండా బ్యాంక్ అకౌంట్ అయితే ప్రతి ఒక్కరికి కూడా ఉండాల్సి అయితే ఉంటుందండి ఎందుకంటే ప్రతి నెల కూడా పదిహేను అనేది వీరి అకౌంట్లో డైరెక్ట్ ఆధార్ బేస్డ్ పేమెంట్స్ డైరెక్ట్ మనకి డీబీటీ సిస్టమ్ ద్వారా అయితే వేయడం అయితే జరుగుతుందండి ప్రతి నెల కూడా మీరైతే ఈ యొక్క పథకానికైతే అప్లై అయితే చేసుకో అవసరం లేదండి ఒకసారి అప్లై చేసుకుంటే కనుక మీకు సంవత్సరం మొత్తం కూడా ప్రతి నెల కూడా క్రమం తప్పకుండా మీకు పదిహేను అయితే ఖాతాలు అయితే పడిపోతూ ఉంటాయండి ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి ముఖ్యంగా బ్యాంక్ అకౌంట్ అనేది మీరైతే ఒక న్యూ బ్యాంక్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకుని అయితే పెట్టుకోండి దానికి మీ యొక్క నేమ్ను అయితే ఇవ్వ ఉండాల్సి అయితే ఉంటుంది దాంతోపాటే దానికి మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది లింక్ అయితే చేసుకోండి దాన్ని అనిపిస్తే లింక్ అంటారు ఇక ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది మీరు ఏ బ్యాంక్ అకౌంట్లో అయినా ఏ బ్యాంక్లో అయినా మీరు అయితే ఓపెన్ చేసుకుని పెట్టుకోవచ్చండి కంపల్సరీ అదైతే యాక్టివ్లో ఉండేటట్టు అయితే చూసుకోండి ఇక దీంతోపాటు మీ దగ్గర క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ అనేవి రీసెంట్గా అప్లై చేసుకున్నవైతే అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి ఇక దీంతోపాటే తప్పకుండా పాన్ కార్డ్ కూడా మీరైతే అప్లై చేసుకున్నైతే పెట్టుకోండి ఎందుకంటే మనకి ఇంకా టైం ఉంది కాబట్టి ఈలోగా అప్లై చేసుకున్నైతే పెట్టుకోండి ఎందుకంటే మనకి ఇప్పుడు మనకి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చే పథకాల్లోని మీకు ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా యాన్యువల్ ఇన్కమ్ అయితే చెక్ చేయడం అయితే జరుగుతుందండి ఈ యొక్క యాన్యువల్ ఇన్కమ్ మీకు అనేది సంవత్సరానికి రెండు లక్షల యాభై వేల కింద అయితే నిర్ధారించడం జరుగుతుందండి ఒక కుటుంబానికి సంబంధించి కాబట్టి తప్పకుండా ఈ యొక్క యాన్యువల్ ఇంకమ్ చెక్ చేసే టైంలో మీకైతే పాన్ కార్డ్ అయితే యూస్ అవు యూస్ అవుతుందండి పాన్ కార్డు మీరైతే పెట్టమన్నప్పుడు పెట్టే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి తప్పకుండా పాన్ కార్డు కూడా అప్లై చేసుకుని అయితే పెట్టుకోండి ఇక దీంతో పాటే రేషన్ కార్డు కూడా ఉండాల్సి అయితే ఉంటుందండి ఎందుకంటే రేషన్ కార్డు ఉన్నవారికి రాష్ట్ర ప్రభుత్వం పథకాలు అనేది త్వరగా ఇచ్చే అవకాశం అయితే ఉంటుందండి మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే రేషన్ కార్డు వారికి అయితే ప్రభుత్వ పథకాలు అయితే త్వరగా వస్తాయి ఎందుకంటే బిలో పవర్టీ లైన్లో ఉన్నవారికే వైట్ రేషన్ కార్డు ఉంటుంది కాబట్టి త్వరగా పథకాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసేందుకైతే మనకి రేషన్ కార్డు అనేది ప్రామాణికంగా అయితే చూడడం అయితే జరుగుతుంది కాబట్టి రేషన్ కార్డు జిరాక్స్ కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది రేషన్ కార్డు లేని వారు రేషన్ కార్డు అయితే కొత్తగా అయితే అప్లై అయితే చేసుకోండి ప్రెజెంట్ రేషన్ కార్డులు కూడా కొత్తగా అయితే మంజూరు చేయడం అయితే జరుగుతుందండి దానికి సంబంధించి కూడా సచివాలయాలు అయితే అప్లై చేసుకుని కొత్త రేషన్ కార్డుకి అయితే పొందండి ఇక వీటితో పాటే చదువుకున్న సర్టిఫికేట్లు ఏమైనా ఉంటే కనుక అవి కూడా పెట్టాల్సి అయితే ఉంటుందండి ఎందుకంటే మనకి ఏజ్ అనేది పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది ఏజ్ అనేది ఇచ్చారండి ఇక్కడ కాబట్టి ఇందులో మనకి యువతలు ఎవరైతే ఉంటారు వారు కనుక చదువుకున్నట్లయితే కనుక తప్పకుండా ఈ యొక్క సర్టిఫికేట్లు జిరాక్స్ కూడా పెట్టండి ఇక వీటితో పాటు రీసెంట్గా క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా రీసెంట్గా చేయించుకున్నవి అయితే మీరైతే అప్లై చేసుకునే అయితే మీ ఆ యొక్క జిరాక్స్లు పెట్ట పెడితే సరిపోతుందండి ఇక అప్లికేషన్ మీద అంటించడానికి రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి రీసెంట్గా తీయించుకున్న ఆ యొక్క ఫోటోలు కూడా మీరైతే మీ దగ్గర అయితే పెట్టుకోండి ఈ ప్రూఫ్స్ కలిపి మీరైతే సచివాలయంలో అప్లికేషన్ అయితే ఇస్తారండి ఆ యొక్క అప్లికేషన్ ఫిల్ చేసి దానిపైన మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే అందించి ఈ జిరాక్స్ ఇచ్చినట్లయితే కనుక మీకు గనక ఎలిజిబిలిటీ ఉంటే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ప్రతి నెల కూడా మీకైతే పదిహేను అయితే ఖాతాలు అయితే పడతాయండి ఈ విధంగా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఇస్తామని అయితే పేర్కొన్నారు కాకపోతే మనకి ఈ యొక్క పథకాన్ని తోలితే ఇంట్లో ఒక్కరికి ఇచ్చే అవకాశం అయితే ఉంటుందండి తర్వాత మిగతా వరకు కూడా ఇచ్చే అవకాశం అయితే ఉన్నట్లయితే రాజకీయ వర్గాలు అయితే పేర్కొంటున్నాయండి కాబట్టి ప్రజెంట్ అయితే ఆడబిడ్డ నిధి పథకం అనేది ఒక్కరికైతే వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇక ఈ యొక్క ప్రభుత్వ పథకాలు వచ్చేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రూల్స్ అయితే ఫిక్స్ చేస్తుందండి అంటే బిలో పావర్టీ ఎవరు ఎవరున్నారు ఏంటి అని చెప్పేసి ప్రజెంట్ అయితే రాష్ట్ర ప్రభుత్వం అర్హులను గుర్తించే ప్రక్రియ అయితే జరుగుతుందండి ముఖ్యంగా ఈ యొక్క ప్రభుత్వ పథకాలు మీరు పొందాలంటే కంపల్సరీ మీరైతే కరెంట్ బిల్ అనేది మూడు వందల యూనిట్ల కన్నా తక్కువ అయితే వాడుతూ ఉండాలండి ప్రతి నెల కూడా సో ఈ విధంగా ఏంటంటే ప్రభుత్వం యావరేజ్ అయితే తీసుకుంటుందండి మూడు నెలలకు కానీ ఆరు నెలలకు కానీ లేకపోతే అంతకన్నా ఎక్కువ కూడా తీసుకునే అవకాశం అయితే ఉంటుంది ఆ టైంలో మీరైతే ప్రతి నెల కూడా కరెంట్ బిల్ అనేది మూడు వందల యూనిట్ల కన్నా తక్కువ అయితే యూజ్ చేయాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా ప్రభుత్వం ఎంప్లాయీలకైతే ఈ యొక్క పథకం అయితే వర్తించదండి ఇదే కాదు ఏ పథకం కూడా వర్తించదండి ఇక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది వారందరూ కూడా ఈ యొక్క పథకాలన్నీ కూడా అప్లై చేసుకోవచ్చు వీరందరికీ కూడా ఈ యొక్క పథకాలన్నీ కూడా ఇస్తామని అయితే పేర్కొందండి ఇక సొంత ఇల్లు కలిగి ఉన్నట్లయితే కనుక వెయ్యి చదరపు అడుగు లోపే ఉండాలండి అంతకన్నా దాటినట్లయితే కనుక ప్రభుత్వ పథకాలు అయితే రావండి ఇక దీంతో పాటే యాన్యువల్ ఇన్కమ్ అనేది రెండు లక్షల యాభై వేలు అయితే ఉండవలసి అయితే ఉంటుంది ఇక సిటీలో అన్నా సరే విలేజెస్లో అన్నా సరే ఇదే విధంగా చెక్ చేస్తారు మంత్లీ ఇన్కమ్ కూడా పన్నెండు వేల కింద సిటీలో చూస్తారండి పదివేల కింద అయితే విలేజెస్లో చూస్తారు అందుకని దాటినా కూడా మీకు పథకాలైతే రావండి మీ పేరు మీద మీ యొక్క ఆధార్ కార్డు పైన ఫోర్ వీలర్ వెహికల్ అయితే రిజిస్ట్రేషన్ అయితే అయి ఉండకూడదండి అయినట్లయితే కనుక ఆ సిచ్యువేషన్లో కూడా మీకైతే ఈ యొక్క ప్రభుత్వ పథకాలు అయితే వర్తించవండి ఇక చాలామందికి ఏంటంటే ఆదాయ పన్ను అనేది ఇప్పుడు కానీ గతంలో కానీ సో వాళ్ళ పొరపాటును కూడా వేరే వ్యక్తుల ద్వారా కూడా కొంతమంది కట్టు ఉంటారండి అలా కట్టినా కూడా మీకైతే ఈ యొక్క ప్రభుత్వ పథకాలు ఆపేసే అవకాశం అయితే ఉంటుందండి కాబట్టి మీ యొక్క ఆధార్ కార్డు అనేది కంపల్సరీ మీ యొక్క ఆధార్ కార్డు చెక్ చేసినప్పుడు మీరైతే ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఫైల్ చేసి ఉండకూడదండి ఇప్పుడు కానీ గతంలో కానీ మీకు ఉన్నట్లయితే కనుక ఆ సిచ్యువేషన్లో కూడా మీకైతే ఈ యొక్క ప్రభుత్వ పథకాలు అయితే ఆపేస్తారండి ఇవన్నీ కూడా పక్కగా రాష్ట్ర ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకుంటున్న రూల్స్ అండి కంపల్సరీ ఇవన్నీ కూడా ఒక ప్రభుత్వ పథకం మీకు వచ్చే టైంలో చెక్ చేసి మీకైతే పథకం ఇవ్వాలా అని చెప్పేసి ఈ రూల్స్ అయితే మీకు అయితే చెప్తాయండి ఇక కొన్ని పథకాలకైతే ఈ యొక్క రూల్స్ అయితే మారుతాయండి కొన్ని పథకాలకైతే మారవండి ఫర్ ఎగ్జాంపుల్ ఇంటి స్థలాలకు అప్లై చేసుకునే టైంలో మీ పేరు మీద కరెంటు బిల్లు ఉండ మీ కరెంట్ బిల్ అనేది మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయితే అయ్యి ఉండకూడదు అంటే కరెంటు మీటర్కి అనేది మీ యొక్క ఆధార్ కార్డ్కి అయితే అటచ్ అయితే అయ్యి ఉండకూడదండి ఆ సిచ్యువేషన్లో ఏంటంటే మీకైతే ఇళ్ల స్థలం అయితే రాదండి మీకైతే ఇల్లు ఉన్నట్లయితే పరిగణించడం అయితే జరుగుతుంది కాబట్టి కొన్ని పథకాలకు మారితే కొన్ని పథకాలకు అయితే అవసరం లేదండి ఒక రూల్స్ అనేది ఈ రకంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని పథకాలకైతే ఒక రూల్స్ అయితే ఫిక్స్ చేస్తుందండి ఇక ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే ఒక సెప్టెంబర్ పదిహేనో తేదీ పైన అయితే రిజిస్ట్రేషన్ అయితే చేయనున్నారండి రిజిస్ట్రేషన్ చేసి మనకి వచ్చే నెల అక్టోబర్ ఆ టైంలో అయితే తీసుకొచ్చే అవకాశం కూడా ఉంటుంది ఈ యొక్క పథకాన్ని ఇక దీంతో పాటు ఒక సెప్టెంబర్ నెలలో మరో మూడు పథకాలకైతే రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ అయితే చేపడుతుందండి అండి ఏంటా మూడు పథకాలు అండి ముఖ్యంగా చూస్తే కనుక విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలో అయితే పదిహేను వేలు అయితే సంవత్సరానికి అయితే జమ చేయబోతున్నారండి తల్లిగవం పేరుతో పథకాన్ని అయితే తీసుకొస్తున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఒక పథకం అయితే వర్తిస్తుంది ఇక ఒక తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎవరు చదువుతున్నారో అందరికీ కూడా ఒక పథకం అయితే వస్తాయండి ఇక ఈ యొక్క పథకం డబ్బులు మీరు పొందాలంటే కంపల్సరీ విద్యార్థి యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు అదేవిధంగా తల్లిదండ్రుల యొక్క బ్యాంక్ అకౌంటు వారి యొక్క ఆధార్ కార్డులు ఇక విద్యార్థి యొక్క రెండు పాస్పోర్ట్ ఫోటోస్ ఇవైతే కంపల్సరీ అయితే కావాల్సి అయితే ఉంటుందండి ఈ యొక్క జిరాక్స్ అన్ని కూడా ప్రజెంట్ అయితే ఈ యొక్క తల్లి వందనం పథకానికి అప్లై చేసుకునే టైంలో అయితే అవసరమైతే అవుతాయండి కాబట్టి ఇవన్నీ కూడా మీరు ముందుగా రెడీ చేసుకోండి ప్రతి యొక్క జిరాక్స్ అనేది స్కూల్స్లోని కాలేజీలలోని ఇచ్చే అయితే రిజిస్ట్రేషన్స్ అయితే మీరు అయితే చేసుకోండి కంప్లీట్ చేసుకున్న తర్వాత తర్వాత మీకు సచివాలయాలకి నుంచి అయితే వాళ్ళైతే మీకు వచ్చి తంబైతే తీసుకోవడం జరుగుతుందండి మీకు ఎలిజిబిలిటీ ఉంటే కనుక కంపల్సరీ ఈ యొక్క తల్లి కో పేరుతో ఈ యొక్క పథకాన్ని తీసుకొచ్చారు కదా ఈ యొక్క పథకం ద్వారా మీకైతే ఖాతాకైతే ప్రతి సంవత్సరం కూడా పదిహేను వేలు అయితే పడ్డ జరుగుతుందండి ఈ యొక్క పథకం ద్వారా ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి కూడా యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే మీకు వేస్తారండి అంటే ఇద్దరున్నా ముగ్గురున్నా ఒక్కొక్కరికి పదిహేను వేలు చెప్పిన అయితే ఖాతాలు అయితే పడతాయండి కాబట్టి ఈ యొక్క పథకాలకి సేమ్ ప్రొసీజర్ అయితే మీరైతే పాటించాల్సి అయితే ఉంటుంది దానికన్నా ముందు ఏంటంటే ఈ యొక్క తల్లికి వందన పథకం అనేది మీరైతే మీకు వర్తిస్తుందా లేదని తెలుసుకోవాల్సి అయితే ఉంటుందండి దీనికి సంబంధించి కొన్ని రూల్స్ మినిమం రూల్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఫిక్స్ చేస్తుందండి బిలో పావర్టీ లైన్లో ఉండవలసి అయితే ఉంటుందండి మీకు వై రేషన్ కార్డు ఉంటే పథకం అనేది త్వరగా అమలయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి కంపల్సరీ ఈ యొక్క పథకం మీరు డబ్బులు పొందాలంటే కనుక బిలో పవర్టీ లైన్ లో ఉండాలి రేషన్ కార్డ్ అయితే కంపల్సరీ ఉండేటట్టు అయితే చూసుకోండి ఒకవేళ లేకపోతే కనుక అప్లై చేసుకోండి ఇక ఈ యొక్క పథకాన్ని అయితే మనకి ఒక సెప్టెంబర్ తేదీ పైన అయితే ఈ యొక్క సెప్టెంబర్ పదిహేనో తేదీ పైన అయితే ఒక పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసే అవకాశం అయితే ఉంటుందండి ఆ తర్వాత ఈ యొక్క సెప్టెంబర్ నెల ఎండింగ్ ఒక పథకానికి సంబంధించి డేట్లు అయితే మనకి రిలీజ్ చేస్తారండి ఆ తేదీ నుంచి అయితే ఈ యొక్క పథకం వస్తుందండి ఈ యొక్క విద్యార్థి కంపెనీ స్కూల్స్లోని కాలేజెస్లోని డెబ్బై ఐదు పర్సెంట్ అయితే అడ్వాన్స్ అయితే క్యాల్కులేట్ చేస్తూ ఉంటారండి ఒక డెబ్బై ఐదు పర్సెంట్ అడ్వాన్స్ అనేది వన్ ఇయర్ అంటే మనకి అకాడమిక్ ఇయర్కి అయితే కంపల్సరీ విద్యార్థికి అయితే ఉండవలసి అయితే ఉంటుందండి ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా తొలుతగా ఈ యొక్క పథకాన్ని అయితే అమలు చేసే అవకాశం అయితే ఉంటుందండి తర్వాత ఓసీలోని అగ్న పేదలు ఎవరైతే ఉండారో వారికైతే వర్తింప చేసే అవకాశం అయితే ఉంటుందండి ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి ముఖ్యంగా ఎవరైతే ప్రభుత్వ ఎంప్లాయీస్ ఎవరైతే ఉండారో వారి వాళ్ళందరూ కూడా ఈ యొక్క పథకాలకైతే అనర్హులండి ఇక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వారందరూ కూడా యొక్క పథకాలకైతే అర్హులండి వారైతే అప్లై అయితే చేసుకోవచ్చు ఇక అదే విధంగా మీకు సొంత ఇల్లు కలిగి ఉన్నట్లయితే కనుక వెయ్యి చదరపు అడుగు లోపు మీ యొక్క ఇంటి స్థలం అయితే ఉండవలసి అయితే ఉంటుంది ఇల్లు గానీ లేదంటే కనుక అంతకన్నా ఎక్కువ ఉన్నా లేదా మీకు వ్యవసాయ భూమి కలిగి ఉన్నా కూడా వ్యవసాయ భూమి కలిగి ఉంటే కనుక సిటీలో ఫైవ్ ఎకర్స్ విలేజెస్లో టెన్ ఏకర్స్ కింద అయితే నిర్ధారిస్తారండి ఇక ఇంటి స్థలం కూడా వెయ్యి చదర పడుగుల లోపే ఉండాలి ఇక ఇలా పలు రూల్స్ అయితే ఉన్నాయండి ముఖ్యంగా కరెంటు బిల్ అనేది కూడా మీరు మూడు వందల యూనిట్లు దాంట్లో అయితే యూజ్ చేస్తూ ఉండద్దండి రాష్ట్ర ప్రభుత్వం మనకి యావరేజ్ అయితే తీసుకుంటుందండి ఆరు నెలలకి యావరేజ్ తీసుకున్న టైంలో కరెంట్ బిల్ అనేది మీరు మూడు వందల యూనిట్లు కానీ దాటి అన్నట్లయితే కనుక ఇలా మీకైతే ఒక పథకాలను అయితే డిజబుల్ చేసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి చిన్న చిన్న రూల్స్ కోసం మీరు అయితే ఈ పథకాలను అయితే కోల్పోవద్దండి కంపల్సరీ ఈ యొక్క పథకం సంబంధించి కొన్ని రూల్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుంది అదేవిధంగా ఈ యొక్క తల్లిగవనం పథకానికి సంబంధించి కంపల్సరీ ఎవరైతే ఉన్నారో అర్హులే వారందరూ కూడా ఒక పథకానికి అయితే అప్లై చేసుకోండి పొందండి ఒక డబ్బులు అనేది దీంతోపాటే మరో రెండు అయితే బోనస్కి అయితే ఈ యొక్క సెప్టెంబర్ నెలలో అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొస్తుందండి సో ఉచిత బస్సు ప్రయాణం ఏంటి మహిళల కోసం అయితే తీసుకొస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికన్నా జర్నీ అయితే చేయవచ్చు దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏసీ బస్సులు తప్పితే మిగతా బస్సులన్నీ కూడా ఒక పథకంలో అయితే పెడుతుందండి అన్ని బస్సులు ఎక్కువ వీరైతే ఉచిత జర్నీ అయితే చేయవచ్చు అండి వీరి దగ్గర ఉండవలసిన వల్ల ఒక్క ఆధార్ కార్డు ఒక ప్రూఫ్ ఉంటే చాలండి వీరైతే టికెట్ పొంది వీరైతే ఎక్కడి నుంచి ఎక్కడికన్నా అయితే జర్నీ అయితే చేయవచ్చు రోజుకి ఎన్నిసార్లు అన్నా కూడా ఒక ఉచిత బస్సు ప్రయాణం అయితే చేయవచ్చు ఇక దీంతో పాటే మరో పథకాన్ని తీసుకొస్తుందండి రేషన్ కార్డు ఉంటే చాలండి వీరికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అయితే సంవత్సరానికి అయితే ఇస్తున్నారండి ఒక ఇంటికి సంబంధించి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా అయితే ఇస్తున్నారండి ఇక రేషన్ కార్డు ఒక గ్యాస్ ఏజెన్సీ నుంచి గ్యాస్ కనెక్షన్ కలిగి చాలండి ఈ యొక్క పథకాన్ని అయితే మీరు అయితే పొందొచ్చండి ఇక ఈ యొక్క పథకం ద్వారా మీరు ప్రజెంట్ గ్యాస్ ఏజెన్సీ నుంచి ఒక గ్యాస్ కనెక్షన్ పొందాలి కాబట్టి దాంట్లో మీ యొక్క కేవైసీ మీ పూర్తి డీటెయిల్స్ ఫోన్ నెంబరు బ్యాంక్ అకౌంటు అవన్నీ ఇచ్చి ప్రజెంట్ అయితే మీ యొక్క గ్యాస్ ఏజెన్సీ ఏదైతే ఉందో మీ యొక్క అకౌంట్ అనేది యాక్టివ్ అయితే చేసుకుని ప్రజెంటు సో మీకు డీటెయిల్స్ అనేది వారి దగ్గర ఫుల్గా ఉండాల్సి అయితే ఉంటుంది ఫుల్ ఫ్లడ్జెడ్గా సో రాష్ట్ర ప్రభుత్వం త్వరలోని ఒక పథకాన్ని అయితే అమలు చేస్తుందండి సో అమలు చేసే టైంలో మీకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు పొందాలంటే కంపల్సరీ మీ యొక్క ఈకేవైసీ డీటెయిల్స్ ఫుల్ డీటెయిల్స్ అయితే వారి దగ్గర అయితే ఉండవలసి అయితే ఉంటుంది అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా సబ్సిడీ అమౌంట్ అయితే మీకు అయితే పార్టీ అయితే జరుగుతుంది అండి తొలిగా మీరు అప్లై చేసుకుంటే మూడు గ్యాస్ సిలిండర్లు ఏ ఉంటాయో ఆ యొక్క గ్యాస్ సిలిండర్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అమౌంట్ అయితే మీకు పే చేస్తుందండి ఈ రకంగా ఏంటంటే ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అయితే మీకైతే పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా క్రాహుల్కి ఈ యొక్క పథకాలు అయితే యొక్క సెప్టెంబర్ పదిహేనో తేదీ పై నుంచి అయితే తీసుకొస్తున్నట్లయితే మనకి తెలుస్తుంది అండి ఇక ఈ యొక్క పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సార్ నేనైతే వీడియో చేసి తెలుపుతాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ